కాక నేను మందు పనిచేసిండ్రా ఆయతారం కళ్ళు చెప్పరాదు తాళ్ళలోకి పోదాం. అరే మన గౌడ్ సాబు ఉన్నాడు ఒక్క చెట్టు కళ్ళు వస్తాడు ఎగ్దమ్ ఉంటది మంచిగా చికెన్ ఫ్రై చేపిస్తా ఆడికే గుడాలు ఉడకబెట్టిన కోడిగుడ్లు తీసుకొస్తారు మన దోస్తులందరినీ రమ్మను పురుసాత్గా తాగుదాం. ఇట్లుంటాయి ఊర్ల పొంట దోస్తుల ముచ్చట్లు. అయితే బండ్లు ఆటో లాపుడు నోచ పైపులు పెట్టుడు రిమ్మ మీటర్ చూసుడు జోరుగా నడుస్తుంది దగ్గర పట్ల వైన్స్ బారో ఉన్నట్టుంది పోలీసు వాళ్ళు మంచిగా అడ్డబెట్టిర్రు అనుకుంటున్నారులే కానీ ఉన్నది కళ్ళు మండువా ఈడ దాగి ఇసుంటకు రాగానే పోలీసులు దొరికించుకుంటారు కళ్ళు కూడా ఇంత నిశా ఇచ్చేదే నాయే ఇగేమున్నది మీటర్ ఎక్కువ చూపిస్తే బాజాబ్దా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెడుతున్నారట జగిత్యాల కాడ కొద్దాక పానం వచ్చి కళ్ళు తాగుదామంటే కథం పైపులు ఎత్తురు కథం తాళ్ళకి వెళ్ళి రోడ్ ఎక్కగానే కథం పైపులు ఎత్తురు పైన రాత్రి పోలీసు వాళ్ళు పైపులు వేసుడు అందుకే మేము తాగేదానికి మందు దాగిన వాళ్ళం పట్టుకుంటారు కానీ కళ్ళు తాగితే తప్పు కాదా నీళ్లు రూల్స్ ప్రకారం రిమ్ వచ్చేది ఏది దాగి బండ్లు నడిపినా పట్టుకుంటామని పోలీసులు మన వాళ్ళకి తెలియక ఏ కళ్ళుకి ఏమైతుందని మండు వాళ్ళు తాగుతున్నారు రోడ్డు మీద దొరుకుతున్నారు తెలిసిన వాళ్ళు ఏమో అమ్మో కళ్ళు కా నేను రాను అని అంటున్నారట గిట్లయితే మా బతుకు తెరువు ఏం కావాలనేది గౌడన్నల బాధ ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పైపులు వేసి చేయడం వల్ల వాళ్ళు భయభ్రాంతులకు గురయ్యి తాగడానికి కూడా ఎవరు రాకపోవడం జరుగుతుంది. ఇప్పుడైతే జైత్యాల కాడనే కళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లు జోరున్నాయి రేపు రేపు అంతా పెడతారేమో చూసుకోర్రి మరి.